ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జగన్ నిర్ణయాలు ఏపీకి శాపంగా మారాయన్నారు. దేశంలో అభివృద్ధిలో లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అమరావతి రాజధానిని జగన్ అటకెక్కించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, ఎర్రచందనం, ఖనిజ సంపదలు దోపిడీకి గురవుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ పాలనలు కొనసాగుతున్నాయంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి అవినీతి, ఒక అరాచక పాలన, అసమర్థ పాలన, అక్రమ పాలన, వీటన్నిటికీ తోడు మూర్ఖపు నిర్ణయాలతో అభివృద్ధి పూర్తిగా రాష్ట్రంలో కుంటుపడింది. ఏమాత్రం కూడా అభివృద్ధి ఛాయ లేని రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నదంటే సంక్షేమం నెపంతో అభివృద్ధిని అటకెక్కిచ్చేశారు. రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష సాధింపు ధోరణితో రైతులను లేదా రాజధానిగా కొనసాగాలనేటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికంగా శాంతియుతంగా నిరసనలు సమ్మెలు చేస్తూ ఉంటే కూడా అక్రమంగా అరెస్టులు, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను మూడు ప్రాంతాలుగా ప్రజలను విడగొట్టి ఒక విద్రోహాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మూడు ముక్కల ద్వారా ఈ రాష్ట్రం విధ్వంసం కావాలా, వెనుకబడ్డ ప్రాంతానికి అభివృద్ధికి పాటుపడి ప్రధాన స్రవంతిలో తీసుకురావాల్సింది పోయి ఈరోజు రాష్ట్రమంతా కూడా మద్యం, ఇసుక, మాదక ద్రవ్యాలు, భూ కబ్జా మాఫియాలే రాజ్యమేలుతా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం ప్రచారం కోసం, ఓట్ల కోసం అరులు చాటుతుంది తప్పితే ఒకవైపు కేంద్రం పథకాలు పేర్లు మార్చేసి రాష్ట్ర ప్రభుత్వం తప పథకాలుగా ప్రచారం చేసుకుంటూ దురదృష్టం ఈరోజు ఈ రెండు రాష్ట్రాలు, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఏ రకంగా ఇవాళ కేంద్రం యొక్క పథకాల పేర్లు మార్చేసి తమ సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజలను ఈరోజు మభ్యపెడుతున్నారో, ఈ రెండు ప్రభుత్వాలు కూడా అవినీతిలో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఈ పాటికి దేశంలో తెలంగాణ రెండో స్థానము, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం అవినీతిలో చేరుకున్న విషయాన్ని ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు.